బంగారు ఆభరణాల పై రుణ సౌకర్యం నెలవారీ చెల్లింపుతో ఆభరణాల అమ్మకం దేవతీవారి అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం దగ్గర దర్శి. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు పురిటి నొప్పులు. రోడ్డు సౌకర్యం లేక గ్రామానికి 108 రాని పరిస్థితి. డోలీ సాయంతో 3 కిలోమీటర్లు తీసుకెళ్లిన 108 ఎక్కించిన అడకడుకున్న ఆటంకాలు. చివరికి అష్టకష్టాల మధ్య ఆసుపత్రికి చేరింది ఓ గర్భిణి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లా అతలాకుతలమైంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంతలోనే అడ్డతీగ మండలం దుచ్చర్తి గ్రామానికి చెందిన ఒక నిండు గర్భిణికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. గర్భిణిని ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు 108 వాహనం వచ్చింది. కానీ కురుస్తున్న వర్షాలకు రహదారి దెబ్బతినడంతో 3 కిలోమీటర్ల ముందే నిలిచిపోయింది 108. దీంతో వాహనంతో గ్రామానికి చేరుకోలేమని భావించిన సిబ్బంది కాలినడకన దుచ్చర్తికి బయలుదేరారు. 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి గర్భిణిని తిరిగి డోలి సాయంతో తీసుకెళ్లారు. 108 సిబ్బంది టీఎన్టీ అశోక్, పైలట్ ఎస్కేవీ నవాజ్లు, గ్రామస్తులు పీహెచ్ఓ రత్నం సాయంతో భుజాలపై మోసుకుంటూ తిరిగి 108 వాహనం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే వారి కష్టాలు తీరలేదు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలో రోడ్డు అడ్డంగా చెట్లు పడిపోవడంతో మరోసారి వాహనం నిలిచిపోయింది. దాన్ని అతి కష్టంతో తొలగించి గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇంత జోరు వానలో అష్టకష్టాలు పడి గర్భిణిని క్షేమంగా ఆసుపత్రికి చేర్చిన 108 సిబ్బందిపై అంతా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల బాధలు, డోలి కష్టాలు మాత్రం తప్పడం లేదు. నాటి నుంచి నేటి వరకు అవే సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన రహదారులు లేక సమయానికి వైద్యం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా మారుమూల ప్రాంతాలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.